నిర్దేశిత గడువులోగా ఆధార్ కార్డుతో లింక్ చేయని కారణంగా దేశవ్యాప్తంగా 11.5 కోట్ల పాన్ కార్డులు డియాక్టివ్ అయ్యాయి. అనుసంధానానికి ఇచ్చిన గడువు 7 జూన్ 30 ముగియడంతో ఈ కార్డులు డియాక్టివ్ చేసినట్టు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు వెల్లడించింది. దేశవ్యాప్తంగా 70.24 కోట్ల పాన్ కార్డు హోల్డర్స్ ఉండగా అందులో 57.25 కోట్ల మంది ఆధార్తో తమ పాన్ అనుసంధానం చేసుకున్నారు అని సిబిడిటి తెలిపింది. 12 కోట్ల పాన్ కార్డుదారులు ఆధార్తో అనుసంధానం చేయకపోగా అందులో 11.5 కోట్ల కార్డులు డియాక్టివ్ అయినట్టు వెల్లడించింది. మధ్యప్రదేశ్కు చెందిన ఆర్టీఐ కార్యకర్త శేఖర్ గౌర్ దాఖలు చేసిన ఆర్టీఐ దరఖాస్తుకు ఈ మేరకు సిబిడిటి సమాధానమిచ్చింది. 2017 జూలై 1 కంటే ముందు జారీ చేసిన పాన్ కార్డులను ఆధార్తో అనుసంధానం చేయాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం అందరూ ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం దఫాదఫాలుగా కేంద్రం గడువును పొడిగిస్తూ వచ్చింది. తొలుత 30 మార్చి వరకు అనుసంధానానికి అవకాశమివ్వగా చివరి అవకాశంగా 30 జూన్ వరకు గడువిచ్చింది. డియాక్టివేట్ అయిన కార్డులను పునరుద్ధరించడానికి సిబిడిటి అవకాశం కల్పిస్తోంది. ఇందుకోసం 1000 రూపాయలు పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఎవరైతే 2023 జూన్ 30 గడువును మిస్ అయి ఉంటారో వారు పెనాల్టీ చెల్లించి తమ పాన్ కార్డును తిరిగి పునరుద్ధరించుకోవచ్చు. అయితే పాన్ కార్డును పునరుద్ధరించడానికి 30 రోజులు సమయం పడుతుంది. ఈలోగా నిరుపయోగంగా మారిన కారణంగా పాన్ కార్డును లావాదేవీలకు వినియోగించలేరు. దీనికి సంబంధించి ఈ ఏడాది 28 మార్చి కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. 1000 రూపాయల ఫైన్ చెల్లించి ఆధార్ అధికారులకు ఆ విషయం వెల్లడిస్తే 30 రోజుల తర్వాత పాన్ కార్డును పునరుద్ధరించుకోవచ్చని పేర్కొంది.